శివాని చివరి క్షణాల్లో మాట్లాడిన మాటలు అనేది ఇప్పుడు కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా అదే కోణంలో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. శివాని చివరిగా అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఇదే వ్యక్తికి కాల్ చేయడం జరిగింది. సాయి అనే వ్యక్తికి కాల్ చేయడం జరిగింది. ఇదే గ్రామానికి చెందినటువంటి సాయి వరుసకు అన్నయ్య అవుతారు, అన్నయ్య అని సారీ అన్నయ్య ఇలా జరిగిపోయిందంటే కూడా ఎంతో గాఢంగా కూడా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 2-3 నిమిషాల వరకు కూడా ఫోన్లోనే మాట్లాడింది. సాయితో ఏం మాట్లాడింది, సాయికి ఇంతకుముందు ఏమైనా చెప్పిందా, ఫోన్లో ఏం మాట్లాడిందో ఆ సాయిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఆడియోలో చూసినట్లయితే చాలా క్లియర్గా చెప్తుంది. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? నాకైతే ఏం చెప్పలేదు సార్. ఫోన్ చేసినప్పుడు ఏమైనా చెల్లేదు అంటే ఇట్లా నీకు ఒక విషయం చెప్పలేదన్నయ్య అన్నది. ఏంటిదిరా అని అంటే ఇట్లా ఫోటోలో ఇన్స్టాగ్రామ్లో డీపీ తీసుకొని బెదిరిస్తున్నారా అని అన్నది. ఎవర్రా అంటే తెలియదు అని అన్నది. తెలియదు అంటే ఇప్పుడు ఎక్కడున్నారా అంటే నల్గొండలో ఉన్నాను. ఏమైందిరా అంటే ఇక్కడ ఇట్లా మంది ఆగిన ఆల్రెడీ అయిపోయింది అని అన్నది. ఎట్లారా అంటే మరి ఆ తమ్మునికి ఏమంటే తమ్మునికి శివకి చేసిన, శివకి చేస్తే అన్న నాకు కూడా చేసింది, ఇట్లా అక్క ఏడుస్తుంది కానీ ఏం చెప్పట్లేదు, హ్యాపీగా ఉండరా అని అంటుంది అని అన్నది. నాన్నకు చేసిన అంటే నాన్నకు చేసి కూడా ఏడుస్తుంది కానీ ఏం చెప్పట్లేదు అన్నాడు. అంటే శివ దగ్గరికి నేను ఎమ్మటే వచ్చిన, శివ దగ్గరికి రాగానే ఎమ్మటే శివకి ఫోన్ చేసి నా దగ్గర రాగానే నేను ఇక్కడ ఇంటికాడి నుంచి షాప్ దగ్గర కొరకు వచ్చిన. నీకు కాల్ చేసిందా? నువ్వు నాకే కాల్ చేసింది. నాకు కాల్ చేసింది ఇట్లా చెప్పే లోపే ఇంకా నేను ఎమ్మటే శివకి చేసింది ఫస్ట్ మొదటగా అనే నీకు ఒకటి చెప్పలేదు అని అన్నది. ఏంటిదిరా అని అంటే ఇట్లా ఇన్స్టాగ్రామ్లో డీపీ తీసుకొని బెదిరిస్తున్నారు, మార్ఫింగ్ చేసి ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారు. అంతకుముందు వరకు ఎప్పుడూ నాతో అనలేదు. అంతకుముందు వరకు అదే ఫస్ట్ అదే లాస్ట్ ఎమ్మటే శివకి చెప్పి శివని తీసుకొని నల్గొండకి వెళ్ళిపోయాను. మనిషి అని కూడా ఇట్లా అయిందని కూడా మనిషి ఇద్దరు కలిసి వెళ్ళిరంట. ఇద్దరిని బ్లాక్మెయిల్ చేస్తున్నాను. ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఏం చెప్పి? ఎప్పుడు చెప్పలేదు, అట్లానే చెప్పలేదు. అదే ఫస్ట్ కాకుండా మీతో ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడింది? మామూలుగా అంతకుముందుకు ముందు రోజు కూడా మాట్లాడింది, కాకపోతే ఎప్పుడైనా చెప్పేది ఏదైనా ఉంటే చెప్తుంది కానీ చెప్పలేదు ఆ రోజు. ఎలా ఉండేది, ఏదైనా ప్రాబ్లంగా ఉన్నట్లు అనిపించేదా, ఏదైనా షేర్ చేసుకోలేదా? షేర్ చేసుకుంటుంది కానీ అంత ప్రాబ్లంగా ఉన్నట్టు అయితే ఎప్పుడు కనిపించలేదు. మంచిగా తెలియదు సార్, అది ఫోటో మార్ఫింగ్ వల్లనే వీళ్ళిద్దరు అట్లా మంద దాగి ఉన్నారని అనుకుంటున్నాను నేను. వాళ్ళ ఫ్రెండ్స్ అయి ఉంటారా, కాలేజ్ ఫ్రెండ్స్ అయి ఉంటారా, గ్రామస్తులు అయి ఉంటారా? లేదు సార్, అప్పుడు ఆ రికార్డింగ్లో కూడా అడిగాను కానీ తెలియదనే చెప్పింది అంతవరకు. మనం ఎక్స్పెక్టేషన్ కూడా ఎవరు ఉంటారని? అది ఎవరు తెలిసిన వాళ్ళు అయ్యే అయి ఉంటుంది సార్, ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు ఇంటర్ నుంచి చదువుకున్న వాళ్ళు, ఇంటరు డిగ్రీలో ఇద్దరు, డిగ్రీలో చదవడం కూడా ఇద్దరు ఒక దగ్గరే. ఎన్ని రోజుల నుంచి ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తారు? తెలియదు సార్, చెప్పలేదు, అట్లానే ఎవరికి చెప్పలేదు, నాతో ఎప్పుడు కూడా అనలేదు. తండ్రితో చెప్పడం జరిగిందండి 5 డేస్ నుంచి ఇట్లా? అవును, నాతో ఎప్పుడు కూడా అనలేదు. ఏ టైంలో నీకు ఫోన్ చేసింది? 1:30 వరకు అనుకుంటా సార్, కరెక్ట్ టైం అయితే గుర్తులేదు. 1:00 to 1:30 ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? ఇంట్లోనే ఉన్నా. కాల్ చేసి ఇట్లా ఏడుస్తుండడం వల్ల ఎంబటే ఇక ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. ఇంట్లో నుంచి బయటకు వచ్చి నా దగ్గర బండి గిట్లేదు, ఏమంటే శివ కాల్ చేసి శివ దగ్గరకు వచ్చాను. శివ ఉండి నాకు కూడా ఇట్లా చేసింది అన్నయ్య కానీ ఏం చెప్పట్లేదు, ఏడుస్తుంది, హ్యాపీగా ఉండరా అంటుంది కానీ ఏం చెప్పట్లేదు అని. ఇన్స్టాగ్రామ్లో డీపీని తీసుకొని మార్ఫింగ్ చేసి బెదిరిస్తున్నారని అన్నది అంతే. అంటే ఆమె ఫోన్ ఇట్లా మీరు గతంలో చూసినప్పుడు ఇట్లా ఇలాంటివి ఏమైనా చూపించడం కానీ చెప్పలేదు? లేదు, ఎప్పుడు కూడా చెప్పలేదు అట్లా. ఆమె అలాంటి అమ్మాయి అయితే కాదు సార్. ఏం జరిగింది అనుకుంటున్నారు అసలు? ఫోటోలు మార్ఫింగ్ వల్లనే వాళ్ళు ఇలా భయపడి వాళ్ళని డబ్బులు అడిగిరేమో అని చెప్పి నాన్నకు చెప్పినాను అన్నది అంత. పోలీసులు మీ వివరణ తీసుకోవడం కానీ మాట్లాడారు చెప్పిన ఇట్లా ఫోన్ చేసిందని అంటే బాబు ఇట్లా ఆడియో సర్క్యులేట్ అవుతుంది మీదేనా అంటే అవును సార్ నాదే అని చెప్పిన. ఎప్పుడు చేశారు? నైట్ కాల్ చేసి మాట్లాడారు. సరే బాబు ఏదైనా ఎంక్వైరీ గురించి ఏదైనా వస్తే కాల్ వస్తే మాట్లాడండి, రెస్పాండ్ కానీ అని చెప్పి. సరే మీకు తెలిసింది చెప్పండి అని అన్నారు. సరే సరే. ఏం చెప్పారు పోలీసులతో చెప్పింది? ఇట్లా ఆడియో రికార్డింగ్లో ఉన్నది అదేనా బాబు, ఇంకంతకుముంచి ఏమైనా తెలుసా అని అన్నారు. లేదు సార్, నాకు అంతకుముంచి తెలియదు, అదే ఫస్ట్ అదే లాస్ట్ అదే చెప్పడం వరకు అని. ఎంతో బాధ ఉంటే కానీ చివరి క్షణాల్లో అన్నయ్య అనే శేషి కూడా షేర్ చేసుకునేంత ఉందంటే కరెక్ట్గా. అసలు ఇంతకుముందు ఏదైనా విషయాలు కానీ చెప్పడం కానీ మామూలుగా ఏదన్నా నేను మామూలుగా కోచింగ్ వెళ్ళి చదువుకున్నా సార్. నేను అట్లా ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా ఏది అవసరం ఉన్నా కూడా ఫోన్ చేసి అడుగుతుంది అన్నయ్య ఇట్లా అని, డిగ్రీ తీసుకుంటే మంచిగా ఉంటుందా, ఫార్మసీ చేయనా, కంప్యూటర్ నేర్చుకొని ఏదైనా ఉంటే అడుగుతుంది. దాని గురించి అన్నీ ఇట్లా షేర్ చేసుకుంటుంది అట్లా. మనిష గురించి తెలుసా? తెలియదు. మనిష అంటే ఫ్రెండ్ అని తెలుసు అంతే, చెప్తుంది అంతే. ఇట్లా మనిష క్లోజ్ ఫ్రెండ్ అని అంతే.
లేదు అంతకుముందుకి ఎప్పుడు ఇట్లా మామూలు తెలుసు, అమ్మాయి పేరు తెలుసు కానీ ఎప్పుడు మాట్లాడలేదు. ఆమెకి ఎవరన్నా ఫ్రెండ్స్ కానీ విధంగా బెదిరించే ఫ్రెండ్స్ కానీ మార్పింగ్ చేసే ఫ్రెండ్స్ కానీ లేదు. అంత వాళ్ళు ఇక్కడి నుంచి అయితేనేమో వాళ్ళిద్దరు మ్యూచువల్ ఫ్రెండ్స్ కాబట్టి తెలిసిన వాళ్ళు అయి ఉంటారేమో అని అనుకుంటున్నాను. అంతే వాటికి పోలీసులకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. చివరిగా అయితే నీతో మాట్లాడాలి ఒకసారి ఆడియోలో చెప్పిన మాటలు ఒకసారి నాకు ఫోన్ చేయగానే ఏమైంది చెల్లె అని అడిగాను. అంటే లేదనే నీ దగ్గర ఒక విషయం దాచాను అన్నది. ఏంటిదిరా అంటే ఇట్లా ఇన్స్టాగ్రామ్లో డీపీ తీసుకొని బెదిరిస్తున్నారు అని అన్నది. ఎవరో తెలుసారా అంటే తెలియదు అన్నది. మరి ఫోన్ మనిషికి అన్న అంటే ఆమె మాట్లాడి ఏడుస్తునేసరికి పక్కన ఉన్నది కదా ఫోన్ ఇవ్వమని అన్న. కానీ ఆమె ఆల్రెడీ ఆమె పడుకొని ఉన్నదో మరి తాగి అంతముందుకే బ్లాక్మెయిల్ చేస్తాను, ఇద్దరు బ్లాక్మెయిల్ చేస్తున్నాను. అంత ఆ చివరి మాటలే నాకు చెప్పింది. అంతే పోలీసులు ఎప్పుడు కాల్ చేశారు? నైట్ 8 అట్లా ఆ టైంలో కాల్ చేశారు. మాట్లాడి నీకు అంతకు మించి ఏమన్నా అంతకుముందు నుంచి కూడా ఎప్పుడన్నా అనేదా చెప్పిందా అని అడిగారు. లేదు సార్ అదే ఫస్ట్ అదే లాస్ట్ కాల్ చేసినప్పుడు మన దాయిగాక కాల్ చేసినప్పుడే చెప్పింది. అంతకుముందు వరకు ఎప్పుడు నాకు తెలియదు చెప్పలేదు అని చెప్పేసి దాని గురించి ఏదైనా ఇంటరాగేషన్ గురించి ఉంటే కాల్ చేస్తాం మేము దాని గురించి రెస్పాండ్ కానీ. నేను డిగ్రీ చదువుకున్నాను. చూడొచ్చు సాయి చివరిసారిగా శివాని సాయికి కాల్ చేయడం జరిగింది. అన్నయ్య తప్పు జరిగింది, సారీ అన్నయ్య ఇలా నన్ను ఒకరు బ్లాక్మెయిల్ చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. విషయంలో చదువులో ఎంతో చనువుగా ఉండేది, ఏదైనా డౌట్స్ ఉంటే తనను అడిగేదని చెప్తున్నారు. అయితే ఆడియో పరంగా చూసినట్టయితే ఉదయం నుంచి కూడా పోలీసులు ఇలాంటి ఆడియో కానీ కొన్ని సాయంత్రం ఆడియో బయటికి వచ్చాక తర్వాత సాయి కూడా పోలీసులు ఫోన్ చేయడం జరిగింది. ఏదైనా విచారణ ఉన్నా కానీ పిలిపిస్తామని చెప్పడం జరిగింది. మొత్తం మీద గ్రామస్తులు కానీ స్నేహితులు కానీ తల్లిదండ్రులు ఒకటే కోరుకుంటున్నారు, తమ కూతురుకు ఎలాంటి పాపం తెలియదు, ఎలాంటి తెలియదు. ఎవరైతే చివరిసారిగా మాట్లాడిందో తండ్రితో మాట్లాడి గత 5 రోజుల నుంచి కూడా తనను వేధి